జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా కన్వెన్షన్ సెంటర్ కు వచ్చిన పవన్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. నిన్న ఉద్ధానంలో పర్యటించిన హార్వర్డ్ బృందంతో పవన్ భేటీ అయ్యారు. ఉద్ధానం సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రికి విశాఖలో బస చేరున్న పవన్ రేపు హార్వర్డ్ బృందంతో కలిసి విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం. సమ్ కాస్ట్యూమ్ విషయంలోనే సమ్ కాంట్రోవర్సీ అయింది అని డీపర్ అండ్ డీపర్ అండ్ యూజింగ్ బోర్ వాటర్స్ ఫస్ట్ రెమెడీ ఈజ్ టు స్టాప్ యూజింగ్ ద బోర్ వాటర్ దట్ ఈస్ వాట్ ఐ కెన్ సజెస్ట్ ఎట్ దిస్ మూమెంట్ అండ్ వీ హ్యావ్ టు టేక్ అప్ దిస్ పర్టికులర్ ఇష్యూ బికాస్ వీఆర్ హియర్ టు ఐ మీన్ అసిస్ట్ this particular organization when you take up this particular aspect of research because on animals or whatever the case may be analysis and so on and so forth thank you for giving me this opportunity dr babu garu dr d babu sir thank you dr babu garu for your valuable recommendations quite a few of our other friends in this room also have come forward to collaborate with the proposed research institute and the Harvard Medical School to find a solution for this one a gentleman from IBCB Dr. Alamaparao's team also has interested in collaboration Dr. Shivaji was also offline have discussed in detail with Dr. Joe about his findings our good friend Dr. Ashok would quickly want to talk about what he has to offer here Good afternoon, everybody, on and off the dais. First of all, I would like to request Dr. Bonventry to excuse me because I would like to speak in local language, the Italian of the East, Telugu. Me time ekkuga teeskonu ayina meerandaru kuda Pavan Kalyan gari speech gurinchi atana sandesham gurinchi entagano ఎదురు చూస్తున్నారు నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను అక్కడ ఉంటే ఎలా ఫీల్ అవుతానో నాకు తెలుసు అందుకని చెప్పి ఒక రెండు మూడు నిమిషాల్లో ఈ రీసెర్చ్ని ఎన్నో రకాలుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా సజెషన్స్ ఇవ్వటం ముందుకు తీసుకెళ్ళటం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరింత బాగా ఇప్పుడు ఉధృతంగా చేసే ఈ సమయంలో మనమందరం కూడా మనం ఏం చేయగలుగుతాం దీనికి అనేది ఆలోచించుకొని ఈ బృహత్ కార్యానికి మనం అందరం సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నంలోనే భాగంగా నేనేం చేస్తున్నాను అనేది చెప్పడానికే ఈ ఒక రెండు మూడు నిమిషాల ప్రజెంటేషనే నేను చేస్తున్నాను నేను నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని ఇక్కడే ఎంబీబీఎస్ చదివాను ఎంఎస్ చదివాను తర్వాత లండన్ వెళ్ళి 11 సంవత్సరాలు పనిచేసి అక్కడ ఎంఆర్సిఎస్ హెడ్ అండ్ నెక్ సర్జరీ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ చేశాను ఇది గైస్ హాస్పిటల్ ఇది హాస్పిటల్ వేర్ ఐ వర్క్ అండ్ పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో నాకు ఈ రీసెర్చ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించారు ఎలాంగ్ విత్ అదర్ డాక్టర్స్ తర్వాత మేము ఒక 15 రోజుల్లోని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అందులోని మన మేమనుకున్నది ఏంటి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాకు ఇచ్చిన సజెషన్స్ ప్రకారం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అందులోని ఆ సలహాలు సూచనలు ఇవ్వటమే కాకుండా అన్నిటికంటే ఈజీ అయిన పని ఏంటంటే ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వటం బట్ ఏంటంటే అందులో మనం పార్టీ ఏదైనా చేయగలిగి ఇతరులను కూడా మనతో పాటు కలుపుకొని పోయి పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి ఇన్ని విధాలుగా ఇంతమందిని మొబిలైజ్ చేసి దేశ విదేశాలు తిరిగి అతను పడిన కష్టానికి మనం ఏ విధంగా సహాయం చేయగలమని నా వంతు కృషిగా ఇవన్నీ చేయటం జరిగింది కొన్ని సజెషన్స్ కొన్ని నేను చేసిన పనులు కొన్ని ముఖ్యమైన విషయాలు పవన్ కళ్యాణ్ గారి ద్వారానే జనసభ బాహుళ్యానికి బాగా అర్థం అవుతాయి శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందనే ఉద్దేశంతో
కొన్ని పనులు మేము చేయగలిగి చేసినవి జనబాహుళ్యానికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీకు ఆ విషయాలను తెలియజేయాలని చెప్పి నేను చేసిన పనిని ఒక రెండు నిమిషాల్లో మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. కన్సార్టియం ఫామ్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం సజెషన్ జరిగింది. ఎందుకంటే ఎవరు చేశారు, ఎందుకు చేస్తున్నారు, మీరే ఎందుకు చేస్తున్నారు, ఎవరితో పాటు కలిసి చేస్తున్నారు, స్వతహాగా మీరే చేస్తున్నారా, ఇక్కడ మేము చేయలేమా, వేరే వాళ్ళు వచ్చి చేయాలా, ఇన్ని రకాల ప్రశ్నలు వచ్చినప్పుడు ఇది ఒక లోక కళ్యాణం కోసం ఒక మంచి మనిషి ఆలోచనల ఫలితంగా మొత్తం ఈ ప్రపంచంలోని అందరినీ కలుపుకొని ఒక కన్సార్టియం ఫామ్ చేసి చేస్తున్నామని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. రెండవది ఏంటంటే భగవంతుని అనుగ్రహం వల్ల నేను ఒక 300 బెడ్ల హాస్పిటల్ ఇక్కడ కట్టడం జరిగింది. దానికి బండారు దత్తాత్రేయ గారిని ఓపెనింగ్ కోసం ఇన్వైట్ చేద్దామని వెళ్తే ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ చాలా దారుణమైన కండిషన్లో ఉండి ఒక గత 2 సంవత్సరాలుగా దానికి టెండర్ చేసి పిలుస్తుంటే ఎవరు హాస్పిటల్ ఇవ్వడానికి ముందుకు రావటంలా. ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టి ఎంప్లాయీస్కి ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరా, బిజినెస్ని వదలడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సరే నేను ముందుకు వచ్చి ఒక 100 బెడ్స్ని ఆ ఈఎస్ఐ కార్పొరేషన్ లీజ్కి ఇవ్వడానికి ఒప్పుకొని దత్తాత్రేయ గారు నాకు అది శాంక్షన్ చేయించారు. సో 100 బెడ్లని ఈఎస్ఐ హాస్పిటల్కి ఇవ్వటం వల్ల నాకు కొన్ని విషయాలు తెలిసినవి ఏంటంటే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, ఈ అగ్రికల్చర్ లేబరు, తర్వాత స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఫార్మర్సు, తర్వాత ఈ ఫిషర్మెన్ అంటే జాలర్లు, వీళ్ళందరూ కూడా ఈఎస్ఐ స్కీమ్ కింద అర్హులు. 20 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్ని ఈఎస్ఐ స్కీమ్ కిందకు తీసుకురావడానికి కిందటి సంవత్సరం నుంచి ప్రయత్నాలు జరిగినాయి, ఒక పైలట్ ప్రాజెక్ట్స్ కూడా జరిగినాయి. కానీ ఈ విషయం ఎవరికి తెలియకపోవడం వల్ల కనీసం వాళ్ళ ఇన్సూరెన్స్కి అప్లై కూడా చేసుకోవటం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరగాలన్నా, ఒక మందులకు కానీ డయాలసిస్కి కానీ ఏ విధమైన ఇబ్బంది వచ్చినా కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్న మనిషి దానివల్ల చాలా ఇబ్బంది పడే కండిషన్. సో ఈ అవేర్నెస్, ఈ విధమైన ఈఎస్ఐ స్కీమ్ కిందకు వచ్చే అవేర్నెస్ ప్రజలందరిలోకి, మన జనసేన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా ఇది దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఈ విధమైన సహాయం చేస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా దీని నుంచి ఏం చేయగలుగుతున్నాం అంటే ఈ ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ పూర్ పీపుల్, తర్వాత వచ్చి 24 అవర్స్ బ్లడ్ బ్యాంక్ అందులో పెడుతున్నాం, తర్వాత ఫ్రీ మెడికేషన్స్, మాకు ఒక లిమిటెడ్ కంపెనీ ఉంది, ఈ మెడికల్కి అన్నీ ఎక్కువగా కాస్ట్ ఎందుకు పెరిగిపోతుందంటే ప్రొడక్షన్ కాస్టు, డిస్ట్రిబ్యూషన్ కాస్టు, మెడికల్ మేనేజ్మెంటు, మెడికల్ రిప్స్ శాలరీసు, తర్వాత డాక్టర్స్కి వచ్చేవి, రిటైల్ వచ్చే ఇవన్నీ కూడా అన్ని బర్డెన్ పేషెంట్ మీద పడటం వల్ల ప్రొడక్షన్ దగ్గర నుంచి పేషెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి విపరీతమైన కాస్ట్ పెరిగిపోతుంది. అదే దీన్ని కాస్ట్ కట్ చేయడానికి మేమే సొంతంగా ఒక ఫార్మసూటికల్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీని రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ చేసిన కంపెనీ ద్వారా వీలైనంత తక్కువ కాస్ట్కి మనం మెడిసిన్ ఈ ఉద్యాన ప్రాంతంలో ఉన్న పీపుల్ అందరికీ మెడిసిన్ సప్లై చేయాలని చెప్పి డిసైడ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి అవేర్నెస్ కూడా చాలా తక్కువగా ఉంది. మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవేర్నెస్లోని మనకున్న పాపులేషన్ ప్రకారం రోజుకి 400 మంది చనిపోతుంటే అందులోని పర్సంటేజ్ ఆఫ్ ఆర్గాన్ డొనేషన్ నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఓన్లీ 0.08% పర్ మిలియన్ పాపులేషన్. అంటే ఒక 14 సంవత్సరాల వయసు ఉన్న కురవాడు ఉన్నాడు నిన్న, అతనికి బెస్ట్ ట్రీట్మెంట్ డయాలసిస్ కాదు, మందులు కాదు, ఏమీ కాదు, కేవలం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవ్వటం వల్లే అతను లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ లైఫ్ స్టైల్ కానీ చక్కగా ఉంటుంది, గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాడు. మనకి ఇక్కడ లిటిగేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకనే డాక్టర్ రవిరాజు గారు, హీఈస్ మై టీచర్, నేను ఆయన రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా కనీసం ఉద్దానం ఉన్న ఏరియాలోని పేషెంట్స్కి ఈ లిటిగేషన్ ఫర్ కిడ్నీ డోనర్స్ ఆ పేపర్ వర్క్ మినిమైజ్ చేయమని చెప్పి ఈ సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే విషయాన్ని మన మినిస్టర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ లాస్ ఏవైతే ఉన్నాయో, కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ కోసం డోనర్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, తర్వాత ఆ లిటిగేషన్ తగ్గించడం కానీ చేయమని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను.
అదే అవేర్నెస్ కోసం ఈ ప్రయత్నంలో భాగంగా హార్వర్డ్ నుంచి వచ్చిన టీంకి మా తరపున వాళ్ళ సొంత సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ చేసే లోపు వీఆర్ హ్యాపీ టు ప్రొవైడ్ యాజ్ ఐ డిస్కస్ విత్ డాక్టర్ బాన్వెంట్రీ ఎస్టర్డే వీఆర్ హ్యాపీ టు ప్రొవైడ్ ద ఆఫీస్ స్పేస్ అండ్ వీఆర్ హ్యాపీ టు ప్రొవైడ్ అవర్ ల్యాబ్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ దేర్ రీసెర్చ్ అండ్ వీఆర్ హ్యాపీ టు ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఎంతో సహృదయంతో హార్వర్డ్ నుంచి ఇక్కడ దాకా వచ్చి మనకి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించిన డాక్టర్ బాన్వెంట్రీ గారికి యాజ్ ఏ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యు ఆల్ టు గివ్ హిమ్ ఏ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ హిస్ కైండ్ హెల్ప్ అండ్ సపోర్ట్ ఇన్ దిస్ కాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you Dr. Ashok Garu for your valuable for coming forward to contribute to solving this problem and offering your place and our hospital and services. Before we quickly get on to listen from our leader, all right, I also wanted Joe to know why this is all put up, right? You are the one that we've put this whole thing up for. Democracy for us is not a spectator sport. Democracy for us is an engaging sport that we do every day. The responsibility of citizenship is an everyday job for us. Because as a young party in a world's largest democracy, we take our responsibility and job very seriously. What you saw yesterday, Joe, at Uddhanam region was truth. Because truth and power are not the same. Truth and power are not at all the same thing. Truth is what stands up to the power. And every time truth lacks spine to stand up to the power, our leader, our party, would lend its strength to stand up to raise and stand up to the power. Satyam adhikaram okati kadandi. Satyamlo sattu takuna pati sari satyanki shaktiki ivadaniki జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ విల్ ఆల్వేస్ బి దేర్ బికాస్ ఐ పర్సనలీ బిలీవ్ దట్ జనం కోసం జనసేన ఇస్ నాట్ అ మియర్ పొలిటికల్ స్లోగన్ ఫర్ అస్ ఇట్స్ ఎన్ ఎవ్రీడే కమిట్మెంట్ టు ద పబ్లిక్ హూ బిలీవ్స్ ఇన్ అస్ అండ్ వీ వుడ్ కంటిన్యూ టు అండ్ అండర్ ద లీడర్షిప్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ లీడర్ వీ వుడ్ కంటిన్యూ టు పర్సూ